సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. జూన్ 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్కు జరగనున్న ఏకైక టెస్టుకు ముందు టీమిండియా లీసెస్టర్ షైర్ కౌంటీ జట్తో 4 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్లో దారుణంగా నిరాశపరిచిన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అదే ఫామ్ను కొనసాగించాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్లో 69 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ కేవలం 33 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్కు చేరాడు. అయితే ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ను అనుసరించి విఫలమయ్యాడు. ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టు 4 ఇన్నింగ్స్ లో జో రూట్ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో నిల్చున్న సమయంలో తన బ్యాట్ ను అలా వదిలి నిలబడ్డాడు. అదేంటో, బ్యాట్ ఏమాత్రం తొనక్కుండా అలాగే నిల్చున్నట్లుగా కనిపించింది. ఇక పరుగు తీసే క్రమంలో బ్యాట్ ను చేతబట్టి ఎప్పటిలాగే ముందుకు సాగాడు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా కోహ్లీ కూడా అలా ప్రయత్నించి విఫలమయ్యాడు. లీసెస్టర్ షైర్ కౌంటీతో జరుగుతున్న ఈ వామప్ మ్యాచ్ లో రూట్ తరహాలోనే పిచ్ పై తన బ్యాట్ ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు, కానీ అది కుదరలేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ లో 60.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్ లో తెలుగు కుర్రాడు కోనా శ్రీకర్ భరత్ 70 పరుగులతో రాణించాడు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది అర్ధాంతరంగా నిలిచిపోయిన 5 మ్యాచ్ల టెస్టు సిరీస్ లోని ఆఖరి టెస్ట్ మ్యాచ్ ఆడేందుకు టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటిస్తుంది. జూలై 1 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. Please subscribe Color Frames. Color Frames ki subscribe cheyandi. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.